ఇక ఈ అప్పుల టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు. సరే, వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తా. ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, 2019 నుంచి 2024 అంటే వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో 13.5%, రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది 10.6% పడిపోయింది అని చెప్పుకొచ్చాడు. అయ్యా చంద్రబాబు, నీ హయాంలో కోవిడ్ లేడయ్యా, కోవిడ్ లేదు. వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా, దేశమే కాదయ్యా, ప్రపంచమే 2 సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ 5 సంవత్సరాలు మా పరిపాలన సాగింది. ఒక్కసారి దేశం పరిస్థితి ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూపిస్తా ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా 25 రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు. ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది. ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల దాని ముందు 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2019 నుంచి 2024 మధ్య, అంటే ఈ 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు 5 సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే. దేశం చూస్తే కూడా 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా 10.97, అంటే దాదాపు 11% దేశంలో కూడా అభివృద్ధి రేట్, దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే 2019 నుంచి 2023, అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా 9.28% తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే, కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా 2014 నుంచి 2019 మధ్య వృద్ధి రేటు కన్నా 2019 నుంచి 2024లో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు, అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేటు, ఇండస్ట్రీ అంటే ఏంది, ఉద్యోగాలు ఇచ్చేది, మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ గ్రోత్ రేట్. ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే 2014 నుంచి 2019, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 సగటున 11.92% ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో 2019 నుంచి 2024లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా 12.61% నమోదైంది.
ఇది కూడా నేను ఇచ్చిన లెక్క, నేను చెప్పే లెక్కలు కాదు. ఆయనంతట ఆయనే బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ 333లో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే, ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా. పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే 2018 నుంచి 2019 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ జీవీఏ, మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే 2018 నుంచి 2019 నాటికి 188,601 కోటి రూపాయలైతే విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు 11.92% 188,601 కోటి అయితే ఈయన 5 సంవత్సరాల పాలనలో, ఆయన మొదలుపెట్టే నాటికి 107,000 కోట్లు ఉంటే ఆయన పాలన ముగిసే నాటికి 188,601 కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా అది 341,000 కోట్లకు పోయింది విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే, పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీ అంటే ఉత్పత్తి విలువ, ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 2018-19లో దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే, ఇదే ఇండస్ట్రీ జీవీఏ 2019 నుంచి 2024 మన హయాంలో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చటం. పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం 11వ స్థానంలో ఉంటే 188,000 కోట్ల రూపాయల జీవీఏతో 2022-23 హయాంకి వచ్చేసరికే ఏకంగా 314,000 కోట్ల రూపాయలతో ఏకంగా 8వ స్థానంలోకి మనం వచ్చాం. 341,000 కోట్లతో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చినాం. దేశంలో కూడా ఒకసారి ఈ జీవీఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 12.61% ఉంటే దేశంలో సగటు, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ దేశం మొత్తం 8.17%, అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా 4% ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది.